రండి 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 బాబు మన సీట్ కాదరా మంది సీట్ అది సిరీస్ ఏంటి రో ఏంటి ఎఫ్ ఎఫ్ అంటే ఏ బి సి డి ఆ పర్లేదు కొంచెం పైనే అబ్బో అందరూ చాలా మంది వస్తారు అప్పుడు నెల రోజుల ముందు స్టార్ట్ అవ్వాల్సిన పని ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు సెకండ్ ఫ్లోర్ ఈ పార్టీకి అయిపోవాలి కానీ మేస్త్రికి ఖాళీ లేదని చెప్పేసి ఎవరూ రాలేదు ఓ పక్క ఇంటి పని మరో పక్క ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆది పురుష్ మూవీ కూడా ఇప్పుడే రిలీజ్ అయింది అసలు జై శ్రీరామ్ అనే నినాదం థియేటర్లో ఎప్పుడెప్పుడు విందామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను సో ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయిపోయింది కదా సో లక్కీగా మ్యాట్నీకే దొరికాయి మాకు టికెట్స్ మార్నింగ్ షో కానీ ఈవినింగ్ కానీ లేవు మ్యాట్నీకి దొరికాయి పని చేసే వాళ్ళు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారనమాట ఆఫ్టర్నూన్ వరకే చేస్తారు సమ్మర్ కాబట్టి అంటే ఏమైనా అడుగుతారు కదా అవి ఇవి కావాలని చెప్పేసి అందుకని ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు అలాగే మేము మ్యాట్నీ షోకి వెళ్తాం ఓ పక్క పని ఇంకో పక్క ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా కూడా మిస్ అవ్వట్లేదు సో అలా కుదిరింది లెట్స్ గో ఏంటి రెడీ అయ్యారా నువ్వు ఇంకా ఏంటో కిచెన్లో ఏం చేస్తున్నావు తీసావులే టైం అయిపోతుంది అక్కడ త్వరగా కానివ్వండి అమ్మమ్మేది ఇంకో 10 నిమిషాల్లో కారు స్టార్ట్ అవుతుంది అందరూ రావాలా వేరే వేరే సినిమా అయితే కొంతమందిని మిస్ చేయొచ్చు కానీ ఇలాంటి సినిమాకి అసలు ఎవరిని మిస్ చేయడానికి వీల్లేదు అసలు ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ వస్తాయి ఇలాంటి సినిమాలు అయితే మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు మిస్ అవ్వడానికి వీల్లేదని నా ఒపీనియన్ అనమాట సో ఈ సినిమా అయితే అందరూ చూడాల్సిందే ఎండకి మొత్తం కార్ అంతా హీట్లో ఉంది చెమటలు గారిపోతున్నాయి సెకండ్స్లోనే అబ్బో బీబీసీలో ఒక ట్రిక్ చదివా టిప్పు అదేంటంటే హీట్లో కార్ ఉన్నప్పుడు క్రాస్ విండోస్ ఓపెన్ చేయాలంట అంటే ఇక్కడ విండో ఓపెన్ చేసి అక్కడ లాస్ట్ విండో ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చి త్వరగా కూల్ ఎక్కుద్ది అంట కారు సో 2 మినిట్స్ వీళ్ళు రాకముందు అది ఆన్ చేసి పెట్టి ఆ తర్వాత ఏసీ ఆన్ చేసా ఓకే టైం అయిపోతుంది జై శ్రీరామ్ మా లాస్ట్ ఏ సినిమాకి వెళ్ళాం లాస్ట్ అంటే మీతో ఏ సినిమాకి శాకుంతలం అమ్మాయిలతో అయితే అమ్మాయిలు లేరు అప్పుడు మేము ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి మొత్తం పొలాలు దాటుకుని వెళ్ళాలి మా విలేజ్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట సో చూడండి చాలా బాగుంటుంది కారుండి ఇలా పాములాగా ఉంటుంది పొలాల మధ్యలోంచి ఉంటుంది మొత్తం ఒక మేము ఒక మంచి సిటీకి వెళ్ళాలంటే మధ్యలో మా తమ్ముడు మా పిన్ని కూడా యాడ్ అయిపోయారు ఎండ చాలా గట్టిగా ఉండడంతో మా పిన్నిని కారులో ఎక్కించేసుకుని మా నాన్నని మా తమ్ముడు బైక్ ఎక్కించేసాం సో మనం ఫస్ట్ కారులో వెళ్ళిపోదాం మళ్ళీ థియేటర్లో కలుద్దాం అక్కడ వెయిట్ చేద్దాం థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం కృష్ణవేణి జగ్గంపేట మార్నింగ్ షో అవ్వలేదు ఇంకో 10 మినిట్స్ ఉంది ఇంకో 10 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతాం మీరు ఈ వీడియోలో ఒకటి గమనిస్తే సినిమాకి వచ్చిన జనం మొత్తంలో 10% కూడా లేడీస్ లేరు అసలు మొత్తం జెంట్సే ఉన్నారు అసలు మగవాళ్ళు నార్మల్గా జేబులో కొన్ని డబ్బులు వేసుకుని బయట తిరిగేస్తే అసలు ఆడవారిని ఎవరు తిప్పుతారు బ్రో అసలు ఆడవారిని మనం కాకపోతే మన ఇంట్లో వారిని ఎవరు తిప్పుతారు అసలు మనమే తిరిగేసి మనమే ఎంజాయ్ చేసేస్తే ఏముంటుంది అసలు లైఫ్లో ఆడవారిని మనమే తిప్పాలి అసలు ఎవరు తీసుకురావట్లేదు అసలు అక్కల్ని చెల్లెల్ని ఎవరిని తీసుకురావట్లేదు అసలు ఈ సినిమాగా చాలా సినిమాస్ నేను చూశాను అసలు జెంట్సే ఎక్కువ మంది వస్తున్నారు అసలు రండి 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 బాబు మన సీట్ కాదురా మంది సీట్ అది సిరీస్ ఏంటి రో ఏంటి ఎఫ్ఆ ఎఫ్ అంటే ఏబిసిడి పర్లేదు కొంచెం పైనే అబ్బో అందరూ చాలా మంది వస్తారు అప్పుడే వెళ్ళండి చూడండి అసలు వచ్చారన్న పేరుకి ఎక్కడో ఒక్కొక్కరు ఉన్నారంతే లేడీస్ కొంతమంది తీసుకొచ్చారు అసలు మిగతా వాళ్ళందరూ కుర్రోళ్ళే ఉంటారు ఈ ఒక్క సినిమాకి చూసి చెప్పట్లేదు నేను ఈ ఏరియాలో ఎన్ని సినిమాలకి చాలా సినిమాలకు వచ్చా కానీ మొత్తం కుర్రోళ్ళే ఉంటారు తప్ప అసలు వాళ్ళ అమ్మగారు ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఎవరిని తీసుకురారు అసలు మొత్తం జెంట్సే వస్తారు అసలు ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోమని కాదు కనీసం అప్పుడప్పుడైనా ఇంట్లో ఆడవారిని తీసుకెళ్తే బయటికి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని నిజానికి అన్ని సినిమాలు ఎలాగో బాగోవు చూసారా లేడీస్ నాట్ అలౌడ్ అన్నట్టు మొత్తం జెంట్సే ఉన్నారు
సినిమా అయితే అయిపోయింది, ఎలా ఉందో బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయిపోయింది సినిమా. ఇలా ఎక్స్ప్రెషన్స్ ఏంటి? సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? స్టార్ట్ చేద్దాం కాస్త కారు చూద్దాం. ఫస్ట్ ఈ ట్రాఫిక్లోంచి బయటికి వెళ్ళి అప్పుడు మాట్లాడదాం. అబ్బు మీరు వెనకాల వచ్చేయండి, మేము రివ్యూ చెప్పుకుని వస్తాం. కొంచెం ట్రాఫిక్ నుంచి ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. రామాయణాన్ని అసలు ఒక మూవీలో తీలేరు. ఆ రామాయణంలో ఉన్న వాల్యూస్ కానివ్వండి, అందులో ఉన్న ధర్మం ఇవన్నీ ఒక సినిమా ద్వారా అయితే పబ్లిక్కి రీచ్ అవ్వలేదు. సినిమాలో అయితే పాపం ఎంత శక్తివంతమైనదైనా అంతిమ విజయం సత్యానిదే. ఆ యొక్క డైలాగ్ అయితే చాలా బాగుంది, కానీ ఎలివేషన్స్ కోసం తీసుకున్నట్టు ఉంది అంతే కథని. మాకైతే రామాయణాన్ని ఒక పవర్ఫుల్గా ఇప్పుడు హాలీవుడ్ మూవీ టైప్లో తీయడానికి రామాయణాన్ని తీసుకున్నట్టుగా అనిపించింది, గ్రాఫిక్స్ కోసం. అలా ఇంకా చాలా అంటే ఇంకా చాలా పాయింట్స్ మిస్ అయిపోతాయి. అంటే ఆంజనేయ స్వామి సీతమ్మవారి జాడ వెతకడానికి చాలా స్టోరీ ఉంటుంది, అందులోనే బోల్డ్ నీతులు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. అసలు మైనాకుడు ఎదురవ్వడం, దారిలో ఆంజనేయ స్వామిని ఆగమండం, ఇవన్నీ చాలా ఉంటాయి. అసలు అంటే అవన్నీ తీలేరు. 3 అవర్స్ మూవీలు అయితే రామాయణాన్ని అస్సలు కవర్ చేయలేరు. కాకపోతే ఏంటంటే ఈ జనరేషన్కి ఏదో ఈ సినిమా ద్వారా రామాయణం అర్థమవుతుంది అనుకోవడం అయితే చెప్పలేము. ఈ సినిమా ద్వారా రామాయణంలో ఉన్న మంచి విషయం, మంచి విషయాలు పిల్లలకి అర్థమవుతాయి అని చెప్పడం అయితే కష్టమే. ఏదో కొన్ని పాయింట్స్ తీసుకుని ఒక ఎలివేషన్స్తో ఒక మంచి సినిమా తీయాలని ట్రై చేసినట్టు ఉంది నాకు, నా ఒపీనియన్ అయితే. ఓకే, బాగుంది. ఎంతైనా రామాయణంలో కొన్ని పాయింట్స్ తీసినా సరే అన్నీ బాగానే ఉంటాయి. రామాయణం మొత్తం బాగుంటుంది, కాకపోతే చాలా పాయింట్స్ మిస్ అయిపోయాయి అన్నట్టు అనిపించింది. సో చూడొచ్చు, ఫ్యామిలీస్తో చాలా సీన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని సీన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి. కానీ అదే చెప్పేది ఏంటంటే రామాయణాన్ని ఈ సినిమా ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేది అయితే చెప్పలేము. చాలా పాయింట్స్, చాలా కథ మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది, చాలా షార్ట్గా కట్ చేసేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అదే. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అమ్మా పర్లేదా, నచ్చిందా? నచ్చింది. మీకు? అమ్మమ్మ అనుభవ. ఓకే, వీల్ జై శ్రీరామ్. ఓకే, ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఓకే, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై, జై హింద్.